నగ్న సత్యాలు కొంచెం కవర్ చేసుకుంటానని మాట్లాడారు మీరు ఇంకా దాన్ని కవర్ చేస్తున్నారు బ్రో అనవసరంగా నవ్వడం హాల్ చేసేది మీరు కామెంట్ చేయడం కాదు మనం సబ్జెక్ట్ మాట్లాడాలి అనేది సబ్జెక్టే సార్ నేను అడుగుతుంది ఏ విధంగా మీరు అన్నారు ఏమన్నా మేము కాపాడామని నేను డైరెక్ట్ చెప్పగానే అవునండి కింద వాళ్ళే చేశారని ఆడి జేబులో ఉన్న డబ్బులు పట్టుకుపోతాడు సార్ బయటపడ్డరా కాదండి జీఎస్టీ కేసు అయినా అదేనేది ఎలాగా పట్టు కేసు పెడతే కదా తేలేది ఒక్కటి చెప్పండి జీఎస్టీ గాని బ్యాంక్ ఎన్పిఐ గాని ఇప్పుడు కేసు ప్రభుత్వం వాళ్ళ మీద చూపించండి ఎక్కడ ఏమి కదా నేను ఇంతగా చూడలేదు నాకు చెప్తున్నాను నేను ఫుల్ డీటెయిల్స్ జీఎస్టీ కేసు తెలియదు కానీ జనాలందరూ ఫీల్ అవుతున్నది ఏంటంటే ఆ విజయ్ మాల్యా అనేటోడు లేకపోతే నీరవ్ చోక్సీ అనేవాడు పాప అనవసరంగా పిచ్చోళ్ళలాగా పారిపోయారు కూర్చుని మన పార్టీలో చేరతామని ఉంటే ఏమన్నా బెటర్ ఏమో శుభ్రంగా ఎందుకని మీరే ఎదిరించి అడిగేవాళ్ళు ఏమో అనుకుంటున్నారు అనేటోడు మాల్యా ఎటువంటి అంటే అసలు ఏం తప్పు చేయలేదు చిన్న పొరపాటు చేశాడు వ్యాపారంలో అంత మాత్రాన్ని శిక్షిస్తారా జీఎస్టీ కేసు ఏ రోజైతే మీరు సైలెంట్ చేశారో ఇవాల్టికి కూడా బ్యాంకులకి లక్షల కోట్ల రూపాయలు వందలు వేలు లక్షల కోట్లు ఇదివరకటి రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళ టైంలో ఇచ్చారని చెప్పి వాళ్ళని ఈ రోజు వరకు తీసుకెళ్లి బొక్కలో తోయకుండా వాళ్ళు లగ్జరియస్గా బతుకుతూ ఉంటుంటే చూస్తా కూర్చుని ఆ వ్యవస్థ చూడాలి ఈ వ్యవస్థ చూడాలి అని నిద్రపోతూ ఉండండి ఇంకేమన్నా అడగమంటారు సార్ పాకిస్తాన్ ప్రధానమంత్రిని అడగమంటారా మీరు నన్ను ఆన్సర్ సార్ ఆ విజయ మాల్యా గాని లలిత్ మోడీ గాని ఏది వాళ్ళిద్దరు విషయంలో బాగా చేశారు సార్ అంటున్నా నేను నీరవ్ మోడీ గాని మిగిలిన చోక్స్ గాని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిపోలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద చర్యలు తీసుకోవాలి బీజేపీ గవర్నమెంట్ ఫ్రాడ్ చేశారా సుజనా చౌదరి వాళ్ళు ఎగ్జాంపుల్స్ గురించి సార్ మనం మాట్లాడియండి లలిత్ మోడీ కేసులో ఆయనను బయటికి పోకుండా ఆపితే కోర్టు ఇన్వాల్వ్ అయి ఆయన పాస్పోర్ట్ సీజ్ చేసిన పాస్పోర్ట్ వాపసు ఇప్పించి బయటికి పంపించిన న్యాయ వ్యవస్థ ప్రభుత్వం కాదు వాడుకొని వాళ్ళు బయటికి పోతే మరి బీజేపీకి న్యాయస్థానం పేరు పెట్టరాదు విజయ మాల్యా ఆస్తులు అమ్మి ఈడీ ద్వారా ఒట్టి దశ వసూలు చేసినాం మిగతా వాళ్ళు కూడా వస్తాయి జనం చూస్తున్నారు విజయ్ మాల్యా విషయంలో నీరవ్ చోక్సీ మోడీ ఒక్క మాట విజయ్ మాల్యా నీరవ్ మోడీ చోక్సీ విషయంలో అభినందనలు మీరు అందుకున్నట్టే ఈ వ్యవహారంలో చేసుంటే మీకు అది బాధ్యతగా చేసిన వాళ్ళు అయ్యి ఉండేవాళ్ళు దీంట్లోనేమో తప్పు మాది కాదు దాంట్లోనేమో తప్పు వాళ్ళది అనేటువంటి కరెక్ట్ కాదు జనం డిసైడ్ చేస్తారు అక్కడ కూడా కోర్టు పోతారు సార్ కావాలంటే రైట్ కానీ జనం చూస్తున్నారు ఫైనల్ గా రైట్ జనం చూస్తున్నారు లేండి ఒక్క నిమిషం చోడేకర్ గారు ఫైనల్ గా ఈ కేసు వేగంగా అయ్యే పరిష్కారం ఉంటుందా లేకపోతే మీరు చెప్పినట్టు విస్తృత ధర్మాసనాల స్థాయి దాకా పోతుందా మీరు ఇంత ముందు మాట్లాడినప్పుడు నాకు కూడా ఏంటంటే సోడేకర్ గారు చెప్పే వరకు నాకు ఒక్క నిమిషం అవగాహన లేదంటే రామిరెడ్డి గారు మీరు కాదు సోడేకర్ గారిని అడుగుతున్నా వాళ్ళే చెప్తారు న్యాయస్థానం గురించి కూడా అయితే ఒక శాశ్వత పరిష్కారం వస్తుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సాయి గారు సుప్రీంకోర్టు నుంచి అదైతే తొందరగా జరగాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీకు రెండు ముఖ్యమైన బీజేపీ వాళ్ళు వేసిన రెండు కేసులు ఉన్నాయి ఇప్పుడు మనకి సుప్రీంకోర్టులో పెండింగ్ ఏదైతే మనం ఈ రాజకీయ నాయకులు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ మీద త్వరగా కేసులు పరిష్కరించాలని మనం చెప్తున్నాము అది వేసింది బీజేపీ అయినే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఏసీపీ కేసుకు సంబంధించి వేసింది కూడా బీజేపీ అయినే మరి రెండింటిలో కూడా త్వర త్వరగా నిన్ననే కదా సుప్రీంకోర్టు హీరింగ్ నిన్న సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఇవన్నీ త్వరగా పరిష్కరించాల్సిన దానిలో ఏమేమి ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేయాలో కూడా చెప్పింది నేను సుప్రీంకోర్టు ఎంతమంది రాజకీయ నాయకుల మీద ఈడీ కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి కూడా నేను చెప్పింది మరి ఇవన్నీ సత్వరంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చేసి ముందు మీరు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయండి మా కన్నా మేము చూసుకుంటామన్నా బాగుంటుంది సార్ రైట్ అంటే నాకు ఒక చిన్న సందేహం ఇప్పుడు ఇది ఏసీబీ పరిధి కాదు అని గనక అంటే కేసు క్లోజ్ అయిపోయినట్టేనా మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అప్పుడు
క్లోజ్. ఈ కేసులో పోతుంది, బట్ ఎక్కడికి వెళ్ళాలనేది తేల్చాలి కదా సాయి గారు. రేవంత్ రెడ్డి గారు హైకోర్టులో వేసిన పిటిషన్ లో పిటిషన్ వేసింది మీకు 397 సిఆర్పిసి 401 సిఆర్పిసి వేసారు అంటే రివ్యూ చేయమని. రివ్యూ చేయమని ఏమడుతున్నారు ఆయన? దానిలో ఏసీబీ పరిధి లేదు, మామూలు కోర్టు ట్రాన్స్ఫర్ చేయమని అడుగుతారు ఆయన. ఆయన అడుగుతున్నారు చట్టం, ఇటు చట్టంలో లేదు, అటు ఏసీబీ వాళ్ళు అడగలేదు, సిబిఐ అడగలేదు, ఈడీ అడగలేదు, ఆయనే అడిగారు హైకోర్టుని. ఈ ఏసీబీ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు కాబట్టి రెగ్యులర్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి. ఆయన వేసిన పిటిషన్ అది హైకోర్టులో 397 సిఆర్పిసి. సో ఫైనల్ గా ముప్పాల సుబ్బారావు గారు మీరేమంటారు, కేసు అక్కడ ఒకవేళ కనుక ఏసీబీ పరిధి కాదు ఇది అంటే ఏమవుతుంది? దాని ముందు ఒక చిన్న విషయం చెప్తాను, మిత్రులు మాట్లాడినప్పుడు ఏసీబీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇద్దరు కూడా స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు కనుక మిగతా ముద్దాయిలు కూడా ఉన్నారని దాంట్లో ప్రస్తావన వస్తే, సాక్ష్యాల్లో కనుక వస్తే న్యాయమూర్తి గారే ముద్దాయిగా పెట్టకపోయినా కానీ ఈ యొక్క ఛార్జ్షీట్కి నెంబర్ వేయకుండా పలానా వాళ్ళ మీద ఎలిగేషన్ ఉంది కాబట్టి వాళ్ళని ముద్దాయిగా పెట్టండి అని చెప్పేసి అని ఛార్జ్షీట్ నెంబర్ వేయకుండా వెనక్కి పంపుతారండి. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఛార్జ్షీట్లో సాక్ష్యాలలో మిగిలిన ముద్దాయిల మీద సాక్ష్యాలు లేకుండా ఛార్జ్షీట్ ఫైల్ చేశారనేది చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి సాయి గారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నది ఇంటీరియం పిటిషన్ మీద, మధ్యస్థ పిటిషన్ మీద వెళ్ళారు హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద. డెఫినెట్గా అది నిన్న మొన్నట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్పందన చూసిన తర్వాత డెఫినెట్గా ఇది జ్యూరిడిక్షన్ వస్తుందా లేదా అనేది అతి త్వరలోనే ఆదేశాలు ఇస్తారు. నా ఉద్దేశ ప్రకారం అయితే జ్యూరిడిక్షన్ పాయింట్ మీద కానీ జ్యూరిడిక్షన్ పాయింట్ మీద లేదు అని చెప్పేసి చెప్పుద్ది అయితే నేను అనుకోవటం లేదండి. ఎందుకంటే పీసీఆర్ పీసీఏ యాక్ట్ కానీ చాలా స్పష్టంగానే చెప్తా ఉంది, అప్లై అయినప్పుడు ఆ సెక్షన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని కాదని అంటది అని అయితే నేను అనుకుందాం సాయి గారు. రెండోది ఇంకో ఆప్షన్ ఏమంటే ఆయన వేసిన దాంట్లో ఈ యొక్క చీఫ్ ఎగ్జామినేషన్ అయిపోయింది, క్రాస్ ఎగ్జామిన్ చేసేటప్పుడు ఐఓ గారిని కూడా తర్వాత చేస్తే ఆ లోపాలు పూడ్చుకుంటారు కాబట్టి ఇద్దరిని ఒకేసారి క్రాస్ ఎగ్జామిన్ చేస్తామని అంటే దానికి న్యాయస్థానం అంగీకరిస్తే అంగీకరించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది తప్ప జాప్యం జరగడానికి అవకాశాలు లేవు. సత్వరం పరిష్కారం జరుగుతుంది. ఏసీబీ పీపీ వ్యవహార శైలి మీదే పీసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఆఫీసర్స్ అలానే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యవహరించే తీరు మీదే కేసు నిలబడుతుందా పోతుందా అనేది నిర్ధారించబడుతుంది. ఈ రెండు కూడా సమస్యలు కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉంటాయనేది మనం అర్థం చేసుకోవాలి సాయి గారు ముందుగా. రైట్, థ్యాంక్ యూ అండి అనూప్ గారు, రామిరెడ్డి గారు, పవన్ కుమార్ గారు, ముప్పాల సుబ్బారావు గారు, సోడేకర్ గారు. ఇది పరిస్థితి మొత్తం మీద రాజకీయ చదరంగం చట్టాలతో జరుగుతోంది. అదే సందర్భంలో రకరకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా ఓటుకి కోట్లు కేసుని ఇప్పటికీ ప్రచారంలో ఓటుకి నోటు చేశారు. జనం తీసుకుంటే నోటు అవుతుంది, నేతలు పంచుకుంటే కోట్లు అవుతుంది. ఓటుకి కోట్లు కేసు కాస్త ముందుకి సాగుతుందా? పూర్తిగా సూత్రధారి నుండి పాత్రధారి వరకు అందరూ అందులోకి వస్తారా, లేదా పాత్రధారి వరకే పరిమితం అవుతుంది? అసలు ఆ కేసే ఉంటుందా లేదా అన్నటువంటిది రాబోయే రోజుల్లో